हेलो अंडी अंदर की नमस्कार वीडियो हेल्दी वेट लॉस रेसिपी प्रिपेयर चेसुकुंदाम अदे वेजिटेबल स्प्राउट्स इडली नार्मल गा इडली पिंडी कार्बोहाइड्रेट्स एक्कुवगा उंटाई कदा दान्ने मनं कोद्दिगा मार्चुकोनी हेल्दी हाई अमाउंट लो प्रोटीन अंड फाइबर एक्कुवगा उंडेलागा चेसुकुंटे मन वेट नी तग्गिंचडानिकी चाला बागा यूज अवुतुंदी। इक लेट चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दाम। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద బౌల్ నిండా ఇడ్లీ పిండి తీసుకున్నాను। ఇందులో మెజర్మెంట్ అనేది ఏమీ లేదండి, మనకి నచ్చినట్టుగా మనకి నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడమే। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్ కు తగినంత salt, 2 పచ్చిమిర్చి తరుగు, ఒక స్మాల్ క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు కొద్దిగా, 1/2 కప్పు కీరా తురుము వేసుకోవాలి। కీరాకి బదులుగా మీరు సొరకాయ తురుము అయినా వేసుకోవచ్చు లేదా బీరకాయ తురుము అయినా వేసుకోవచ్చండి। ఇప్పుడు ఇందులో 1/4 కప్పు బీట్రూట్ తురుము, ఒక పెద్ద బౌల్ నిండా మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను। ఇక్కడ నేను ఒక రోజు మొలకలు తీసుకున్నానండి, ఒక రోజు మొలకలకి ఈ మాత్రం మొలకలు అనేవి వచ్చాయి, మరి ఎక్కువైతే రాలేదు। ఇవి వేసుకుంటేనే బాగుంటుందండి, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, తినగలము। ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। ఇందులో మీకు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదా గ్రీన్ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు। ఇక్కడ మీరు గమనించినట్లయితే పిండి క్వాంటిటీ కంటే మనం తీసుకున్న వెజిటబుల్స్ స్ప్రౌట్స్ ఎక్కువ ఉన్నాయండి। ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ పిండి బ్యాటర్ ని దాంట్లో పెట్టేసుకోవాలి ఇడ్లీ లాగా। ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని 10 టు 15 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది। ఇందులో మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్ని లో క్యాలరీ వెజిటబుల్స్, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో, కాబట్టి నో ప్రాబ్లం అండి। మనకి నచ్చినట్టుగా ఎంత క్వాంటిటీ అయినా వెజిటబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు। స్ప్రౌట్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనకి కార్బ్స్ అనేది చాలా తక్కువ తీసుకుంటూ ప్రోటీన్ ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకుంటాము, దానివల్ల మన వెయిట్ కూడా రిడ్యూస్ అవుతుంది। డైట్ చేసే వాళ్ళు 1 2 ఇడ్లీ కంటే ఎక్కువ తీసుకోరు, కానీ ఈ విధంగా చేసుకొని తినండి 5 ఇడ్లీల దాకా ఈజీగా తినొచ్చండి। ఎందుకంటే ఇందులో మనం ఇడ్లీ పిండి అనేది చాలా తక్కువ ఉంది, వెజిటబుల్స్ స్ప్రౌట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి నో ప్రాబ్లం మనకి కార్బ్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ లో మాత్రం ఏం కాంప్రమైజ్ అవ్వన అవసరం లేదు, చాలా బాగుంటుంది। వీటిల్ని కొద్దిగా స్పైసీగా ఉండే చట్నీలతో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, అంటే పుదీనా చట్నీ కానీ లేదా టమాటా కొత్తిమీర చట్నీ కానీ అలాంటి వాటిల్తో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా వెజిటబుల్ మిక్స్డ్ స్ప్రౌట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే నేనే కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।